ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో కూడా ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేకుండా ఈజీగా ఫ్రెండ్స్ ఏమిటంటే మనకు ఎన్ఏహెచ్ఎం స్కీమ్ కింద మనకి జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అంటే ఇందులో మిగిలిపోయినటువంటి పోస్టులు అనేది మళ్ళీ ఇచ్చారు. అయితే లాస్ట్ టైం మనం గుంటూరు సంబంధించినది కూడా వీడియో తీసుకొచ్చాను, మరొక డిస్టిక్ ఇప్పుడు రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మీకు డిస్టిక్ వైజ్ కూడా రిలీజ్ అవుతూనే ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు తెలియకపోతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి, అలా చేయండి. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. అలాగని చేసినట్లయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ డైలీ పొందుతారు. మళ్ళీ టైం అనేది వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ ఈరోజు అనేది నోటిఫికేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. మనకు 29న అంటే నిన్న నైట్ అనేది వాళ్ళు అప్సల్ వెబ్పేజ్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ 4 వరకు ఏంటంటే 4/9/2021 వరకు ఏంటంటే లాస్ట్ డేట్ అనేది ఉంది, చాలా తక్కువ టైం ఇచ్చారు చూసారా. అలానే 18 వరకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అంటే లాస్ట్ 20 డేస్లో మీకు నెక్స్ట్ 20 డేస్లో మీరు జాబ్లో జాయిన్ అవుతారు. అయితే ఇందులో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏ ఏజ్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఓసీ పర్సన్స్కి 1/8/2021 నాటికి 42 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రెండ్స్ 5 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అనేది ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 ఇయర్స్ అంటే 52 ఇయర్స్ వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫ్రెండ్స్ 40 ఇయర్స్ ప్లస్ ఏమిటంటే అందులో కూడా వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నారు. ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రెండ్స్ 8 రకాలుగా జాబ్స్ అనేది ఉన్నాయి. సెలక్షన్ మోడ్ ఏమిటంటే అది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ మోడ్కు మనకి ఎలాంటివంటి ఇందులో ఎగ్జామ్ లేకుండానే మీకు వచ్చినటువంటి అంటే ఇందులో టోటల్గా 8 రకాలుగా జాబ్స్ ఉన్నాయి. 2 పార్ట్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. అంటే మెడికల్ కేటగిరీలో అంటే ఎంబీబీఎస్ చేస్తుంటారు చూడండి వాళ్ళకి సంబంధించి ఉంది. అందులో కూడా ఫ్రెండ్స్ పార్ట్ 1 పార్ట్ 2 లాగా వాళ్ళు ఏంటంటే మార్క్స్లో అంటే టోటల్ మార్క్స్లో ఏంటంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలానే మనకి ఏంటంటే టోటల్ మార్క్స్లో మీకు ఏంటంటే ఎగ్జామినేషన్కి 45 మిగిలినటువంటి 45 అలవాట్ చేసి మీ అబ్జర్వేషన్ బట్టి మీరు ఎక్కడైనా వర్క్ చేసినా అదేదైనా అంటే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా అవన్నీ కూడా మీరు పెట్టినట్లయితే దాన్ని బట్టి ఆధారంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెలక్షన్ మోడ్ అయితే ఎలాంటివంటి మీకు ఎగ్జామ్ లేదని క్లియర్గా వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది. అలానే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే సెలక్షన్ అయ్యే ముందు ఏంటంటే మీరు డాక్యుమెంట్ ఏమేమి పెట్టాలి ఫ్రెండ్స్. డాక్యుమెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అలానే ఫ్రెండ్స్ ఏంటంటే +2 సంబంధించిన మార్క్స్ లిస్ట్ ఉంటే అది పెట్టాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అందులో మీరు పైన పోస్ట్ నేను చూపిస్తాను, అందులో ఏ పోస్ట్ మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పెట్టాలి. అయితే మీరు లోకల్గా తీసుకోవాలనుకున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఆ తర్వాత మీరు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్లో మనకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి లేకపోతే తహసీల్దార్ నుంచి లేకపోతే స్కూల్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవడం లేటెస్ట్గా ఉన్నటువంటిది తీసుకోవాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అంటే మీరు డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి హెల్త్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మనకి జాబ్ అప్డేట్ వచ్చింది. 4/9/2021 లోపల మీరు అంటే ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. www.telugujobs.com అనే అప్సల్ వెబ్పేజ్లో మన అప్సల్ వెబ్పేజ్ ఉందా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి డైరెక్ట్గా. ఓకేనా, లింక్ అనేది కింద ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అంటే టెక్నీషియన్లో ఫ్రెండ్స్ ఓటీ టెక్నీషియన్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. 12,000 వరకు మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి డిప్లొమా ఆపరేటర్ థియేటర్ టెక్నాలజీలో సంబంధించి కోర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే గవర్నమెంట్ నుంచి ఎక్కడ రెగ్యులర్గా మీరు తీసుకున్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనం బ్యాచులర్ డిగ్రీలో ఫ్రెండ్స్ మీరు చెప్పినటువంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులో కూడా మనకు 19,000 వరకు శాలరీ ఇస్తారు. ఇక్కడ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి సంబంధించి కేటగిరీలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓసీ వాళ్ళు ఉమెన్స్, అలానే ఎస్టీ వాళ్ళు ఉమెన్స్ ఒక్కొక్క పోస్ట్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి ఉంటుంది క్లినిక్స్లో మీకు జాబ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు డెంటల్ టెక్నీషియన్ కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆర్ఎన్టీసీపీలో మనకి ఏంటంటే జాబ్ కూడా వచ్చింది. దానిలో కూడా 19,000 వరకు శాలరీ అనేది ఉంది. ఆ తర్వాత మనకు అనుకుంటుంది స్టాఫ్ నర్సు సంబంధించినటువంటిది మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు ఉన్నాయి. శాలరీ మనకు అని చూసుకుంటే 22,500 వరకు మనకి శాలరీ అనేది ఇస్తారు. జేఎన్ఎం చేసిన, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలాంటివంటి ఫ్రెండ్స్ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండానే ఆంధ్రప్రదేశ్లో చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్. అయితే ఇక్కడ కేటగిరీ ఇచ్చారు. ఈ కేటగిరీలో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఓసీ జేఎన్ అంటే ఓసీలో జనరల్లో మనకి ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలనేది ఇక్కడ కేటగిరీ ఇచ్చారు. ఈ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది అప్లై అనేది చేయండి. అలా మీ దగ్గర లేకపోతే ప్లీజ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ప్రతి ఒక్కరికి మీ సంబంధం ఉన్నా లేకపోయినా కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేకెన్సీస్ ఇవి వస్తున్నాయి, వచ్చినటువంటి వేకెన్సీస్ మిస్ కాకూడదు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి, జాబ్ అనేది తెచ్చుకుంటారు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనకు NHM స్కీమ్ నుంచి, మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మనకు రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేసి కూడా వాళ్ళు క్లియర్గా అనేది కూడా ఇవ్వలేదు. కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడం ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అంటే మనకు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకి తీసుకుంటున్నారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు డైలీ ఫాలో అవ్వండి. అలానే PDF అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకటి రెండు సార్లు బాగా చదవండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ అనేది కింద తెలియచేయండి. అలానే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళైతే వీడియో బ్యాక్ వీడియోస్ ఉన్నాయి. అదే కాకుండా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్రతి ఒక్క చిన్న జాబ్ అప్డేట్ కూడా మిస్ కాకుండా మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.